కొండలో లావానే కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. బావా. ఏంటి ప్రియా, మిథును గారి కోసం వచ్చావా? లేదు బావా, నీ కోసమే వచ్చాను. నా కోసం? రా కూర్చో. చెప్పు ప్రియా. బావా, మీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ అవసరం ఎంత ముఖ్యమో చెప్పడానికి వచ్చాను. ఏ అవసరం? ఆరాధ్యకి అమ్మ అవసరం. నువ్వు మా అక్క లేకపోయినా అక్క జ్ఞాపకాలతో జీవితాంతం గడిపేయొచ్చేమో, కాని చిన్నపిల్ల, పైగా ఆడపిల్ల, కన్నతల్లి ఎలా ఉంటుందో తెలియని పిల్ల, తల్లి లేకుండా బతకటం కష్టం బావా. పైగా ఆరాధ్య మిథున అక్కని తన తల్లిగా సెలెక్ట్ చేసుకుంది. మిథునక్క కూడా ఆరాధ్యకి ఎప్పటికీ నేనే అమ్మని అనే అభిప్రాయంలో ఉంది. అన్నా కూడా మిథునక్క తప్ప అక్క ప్లేస్ని ఎవరూ రీప్లేస్ చేయలేరనే నమ్మకం 100% కలిగింది. కాబట్టి ఇప్పటికైనా అక్కతో కలిసి నడవటానికి ఆలోచించు బావా. ఆరాధ్యకి అమ్మలేని లోటుని భర్తీ చేసే బాధ్యతని నెరవేర్చు బావా. ప్రియా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? గౌతమ్, ఇన్నిసార్లు చెప్పేవాళ్ళు నీ చుట్టూ ఉండడం నీ అదృష్టమయ్యా. వినకపోవడం నీ దురదృష్టం. అంకుల్, తను చెప్పేది? తను చెప్పిందే మేము చెప్పడానికి వచ్చామయ్యా. మీ మధ్యన బంధం ఏర్పడాలని మీ పిల్లలు బలంగా కోరుకుంటున్నారయ్యా. నీ మరదలు కూడా కోరుకుంటోంది, మేము కోరుకుంటున్నాం, మిథున కూడా కోరుకుంటోంది. కానీ నువ్వు ఒక్కడివే మనసులో మిథునుని పెట్టుకుని కూడా మాటను బిగబట్టుకుని బయటపడకుండా ఆలస్యం చేస్తున్నావయ్యా. ఆలస్యమే అమృతం విషం అన్నారు గౌతమ్. ఈ విషయం విషం కాకముందే ఈ అమృత గడియల్లోనే నీ మనసులోని మాటను మిథునితో చెప్పేవయ్యా. సరే, ఇంకా ఆలస్యం చేయనంక. మీరంతా చెప్తున్నారు కాబట్టి నేను నోరు తెరిచి చెప్పకపోవడం వల్లే ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంక దీన్ని ప్రొలాంగ్ చేయకుండా మిథునతో నా మనసులోని మాటని చెప్పేస్తానంక. చెప్పేస్తానంక. థాంక్యూ బావా, థాంక్యూ. ఇంత జరిగాక నువ్వు ఒకసారి పరామర్శించకుండా ఉంటే బాగుంది. నాన్న మనోజ్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడమని చెప్పారు, కానీ నేనేం మాట్లాడాలి? ఇలాంటి ఇరకాటంలో పడిపోయానేంటి నేను? నాన్న చెప్పారు కాబట్టి చేయాలి. మిథున ఫోన్ చేస్తుందమ్మా. హలో మిథున. సారీ మనోజ్, మీ నాన్నగారికి హార్ట్అటాక్ అని మా నాన్నగారు చెప్పారు. అవును, కానీ నువ్వేం కంగారు పడకు మిథున,
చిన్న స్టోకే, నాన్నకి ప్రాబ్లం ఏం లేదు. ఒరే, అవతలాయన ఉలుకు పలుకు లేకుండా పడుంటే చిన్నది అంటావేంట్రా? ఇదిగో అమ్మ కోడల. ఆంటీ, మీ మామయ్య గుండె నిన్నటిదాకా నా కోడలు నా కోడలు అని కొట్టుకుందమ్మా, పెళ్ళి పెళ్ళి అని ఆరాటపడిందమ్మా. అలాంటి మనిషి మీ పెళ్లి చూస్తాడో లేదో అర్థం కావటం లేదమ్మా. అమ్మా, ఫోన్ చేసే కన్నా వచ్చి నేరుగా మాట్లాడితే నాన్న ఆయన గుండె ఆనందపడుతుందేమోనమ్మా, ఆలోచించు. అమ్మా, తను హైదరాబాద్ లో ఉంటే అలా ఇబ్బంది పెడతావేంటి? మిథున, చెప్పండి మనోజ్. అమ్మ మాటలేం పట్టించుకోకు మిథున. నాన్నకి ఇలా జరిగిందని నువ్వేం కంగారు పడకు, నాన్నకి ఏమవ్వదు. మన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, అంత మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది, సరేనా? హలో, హలో మిథున, వినిపిస్తుందా? వినిపిస్తుంది మనోజ్. సరే మనోజ్, ఉంటాను, బాయ్. బాయ్ మిథున. వచ్చి నేరుగా మాట్లాడితే నాన్న ఆయన గుండె ఆనందిస్తుందేమో, ఆలోచించమ్మా. మన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, అంత మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది, సరేనా? అక్క, ఏమింది, ఎందుకలా ఉన్నావు? ఊరు నుండి ఫోన్. నేను చేసుకోవాల్సిన అబ్బాయి నాన్నగారికి హార్ట్అటాక్ అంట, ఫోన్ చేసి ఓదార్చమని నాన్న చెప్పారు. ఫోన్ చేస్తే వాళ్ళు పెళ్లి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఊరేంటి, చేసుకోవాల్సిన అబ్బాయి ఏంటి? ఈ ఊరు పెళ్లికోళ్ళింటక్క, నువ్వు చేసుకోవాల్సింది భావని కదా, వాళ్ళకి చెప్పలేదా? నువ్వు చెప్పడానికి గౌతమ్ గారు నిజం చెప్తేనే కదా, అది తెలుసుకోవడానికి ఆఖరి ప్రయత్నంగా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఎప్పట్లాగే ఉన్నారు. కాదక్క, ఇప్పుడు అలా ఉంటాడు. ఇప్పుడే మేం బావతో ఈ విషయం గురించి మాట్లాడి తన మనసులోని ప్రేమని నీతో చెప్పేలాగా ఒప్పించాం. ఆయన ఓకే చెప్తాను అన్నాడు. నీ మనసులోని మాటను మిథునితో చెప్పేవయ్యా. చెప్పేస్తానంక. నా మీద ఒట్టు. నేను ఆల్రెడీ మీరు మాట్లాడటానికి ఒక ప్లేస్ కూడా సెట్ చేసి పెట్టాను. మీకు బావ అక్కడే ప్రపోజ్ చేస్తాడు, ఓకేనా? ఇవాటి నుండి నీ టైం స్టార్ట్ అవుతుందక్క. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. నమస్తే అక్క. నమస్తేలు పక్కన పెట్టి ముందు ఊళ్ళో విశేషాలేంటో చెప్పరా. విశేషాలంటే దుబాయ్ సినిమా కథ విషాదంతం ఎలా ఉందక్క? ఆడు గుండెపోటుతో హాస్పిటల్లో గుడ్లు తేలేసాడంటక్క. ఎప్పుడు పుట్టుకుమంటాడో తెలీదంట. శుభమా అంటూ కొడుకు పెళ్లి పెట్టుకుంటే ఇలా అయిందేంటి? దీనంతటికీ ఆ నష్టజాతకులు మిథునే కారణమని, దాని కాలు మంచిది కాదు కాబట్టి పెళ్లి కొడుకు తండ్రికి గుండెపోటు వచ్చింది, దుబాయ్ సీనుకు చావు వచ్చింది, ఇక పెళ్లిగాని జరిగితే
దుబాయ్ సీని ఇల్లు వల్లకాడే అని ఊరంతా ఆ విషయం మాట్లాడుకుంటున్నారక్క. ఇదే కదా నాకు కావాల్సిందే.